ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ విధానాలు పనితీరుపై మంత్రులకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 2.5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దును ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇసుక పాలసీని రద్దు చేసిన ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీకి ఆమోదం తెలిపింది. త్వరలో కొత్త ఇసుక పాలసీ విధి విధానాలు రిలీజ్ చేయాలని నిర్ణయించింది. 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మరోవైపు మహిళలకు ఫ్రీ బస్ అమలు చేసే ప్రణాళికపై కూడా కేబినెట్లో చర్చించారు. పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధి విధానాలను ఖరారు చేసేందుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. 3 మంత్రులతో కమిటీని నియమించింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఈ మధ్య ప్రభుత్వం వరుసగా రిలీజ్ చేసిన శ్వేతపత్రాలను కలిపి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. పనితీరుపై కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. లోటు బడ్జెట్ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలని, శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రతి నెలా సమీక్ష చేయాలని సూచించారు.